నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఎమ్మెల్యేలకు ఎరకేసు నోటీసుల్లో సిట్ అధికారుల గందరగోళం ఒకే నంబర్ ఫోన్ తేవాలంటూ బిఎల్ సంతోష్ కు తాఖీదులు అరుణాచల్లో డోనిపోలో విమానాశ్రయం జాతికి అంకితం ఇటానగర్ ప్రారంభించిన ప్రధాని ఆరు వందల నలభై ఐదు కోట్లతో అభివృద్ధి డిజిటల్ ఇండియా ప్రైవేటు సంస్థ కోట్లల్లో కుచ్చుటోపి పేపర్లు స్కాన్ చేస్తే లక్షల్లో ఆదాయమంటూ బురుడి అమెరికా నాటో దేశాలకు కిమ్ గట్టి హెచ్చరికలు అత్యాధునిక ఆయుధం ఉందంటూ బెదిరింపులు ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణపై ఎలాన్ మస్క్ స్పందన తీసుకోవాలా వద్దా అనే దానిపై ఓటింగ్ నిర్వహణ ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టులో సిట్ లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపేందుకు హైకోర్టు అంగీకరించింది దీంతో పాటు ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ నోటీసులపై అత్యవసర విచారణకు హైకోర్టు అంగీకరించింది ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నగేష్ చారిని అడిగి తెలుసుకుందాం ారి హైకోర్టు విచారణకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి పవిత్ర ఎమ్మెల్యేలకు ఎర్ర కేసులో అత్యవసర విచారణ జరపాలని ఒకవైపు సిట్టు మరొక వైపు భారతీయ జనతా పార్టీ రెండు వేర్వేరుగా అభ్యర్థులను దాఖలు చేశాయి సిట్టు ఈ రోజు ప్రధానంగా ఈ రోజు సిట్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది కేసు దర్యాప్తులో భాగంగా తాము ఒక ఢిల్లీలో ఉన్న ఒక వ్యక్తికి నోటీసు ఉంది కాబట్టి ఆ ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి నోటీసు ఇవ్వడానికి ఢిల్లీ పోలీస్ కమిషనర్ అంగీకరించడం లేదు తమకు అనుమతించడం లేదు కాబట్టి విచారణకు సహకరించడం లేదు కాబట్టి దర్యాప్తునకు ఆటంకం కలిగించకుండా దర్యాప్తునకు సహకరించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ను ఆదేశాలు జారీ చేయాలని సిట్ కోరింది అయితే ఇది ఈ రోజే అత్యవసరంగా విచారణ జరపాలని కోరడంతో ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆ అంశంపైన విచారణ జరపడానికి ఉన్నత న్యాయస్థానం అంగీకరించింది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి కూడా నిన్ననే ఒక పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో సంబంధం లేకపోయినప్పటికీ తమ పార్టీకి సంబంధించిన నాయకులకు నోటీసులు జారీ చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ అదేవిధంగా కరీంనగర్ కు సంబంధించిన శ్రీనివాస్ ఆ ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశారు కాబట్టి ఆ నోటీసులు దురుద్దేశ పూర్వకంగా ఇచ్చారు తమ ఆ నాయకులను అనవసరంగా కేసులో ఇరికించేందుకు అదేవిధంగా నోటీసులకు ఇచ్చి పిలిపించి వేధించే అవకాశం ఉంది కాబట్టి నోటీసులను ఏ ఇవ్వాలి అదేవిధంగా వారి ఇద్దరికి సంబంధించిన తదుపరి అంశాలపై కూడా ముందస్తు ముందుకు వెళ్లకుండా ఒక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు అయితే ఈ నెల ఇరవై సోమవారం రోజే వారిద్దరిని కూడా రమ్మన్నారు కాబట్టి ఈ రోజే దానిపైన కూడా అత్యవసర విచారణ జరపాలని ఇటు బీజేపీ కూడా కోరింది కాబట్టి ఈ రెండు పిటిషన్ల పైన కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంటే కాసేపట్లోనే దానిపైన ఒక విచారణ జరపడానికి హైకోర్టు అంగీకరించి కాసేపట్లో వాటికి సంబంధించిన విచారణ జరిగే అవకాశం ఉంది ఎమ్మెల్యేలకు ఎరకేసు నోటీసుల్లో గందరగోళం నెలకొంది భాజపా నేత బిఎల్ సంతోష్ న్యాయవాది శ్రీనివాస్ కు నోటీసులు అందజేసిన సిట్ ఇద్దరికి ఒకే రకమైన నోటీసును సర్వ్ చేసింది తాకీదులు అందుకున్న ఇద్దరికి ఒకే నంబర్ ఉన్న ఫోన్ తేవాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఒకే ఒకే ఐఎంఈఐ ఫోన్ తీసుకురావాలని నోటీసులు తెలిపారు ఒకే ఒకే ఐఎంఈఐ నంబర్తో ఉన్న నోటీసులు ఇద్దరికీ అందటం పట్ల గందరగోళం నెలకొంది నోటీసులో పేర్కొన్న మొబైల్ నంబర్తో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ఇతరులతో మాట్లాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు అందులో భాగంగానే అదే నంబర్పై అందరికీ ఒకే నంబర్పై నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది ఆ నెంబర్ ఎవరు ఉపయోగిస్తారని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ మరో వివాదంలో చిక్కుకున్నారు సత్యేందర్ జైన్ కు జైల్లో రాచమర్యాదలు అందిస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి ఈ వీడియోలపై స్పందించిన భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది భాజపా విమర్శలను తిప్పుకొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇదంతా కమలం పార్టీ ఎత్తుగడ అని కొట్టిపారేసింది తాజా వివాదం మరోసారి భాజపా ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మరో యుద్ధానికి తెరలేపింది మనీ లాండరింగ్ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ చిక్కుల్లో పడ్డారు తిహార్డ్ జైలులో సత్యేందర్ జైన్కు జైలు అధికారులు వీఐపీ మర్యాదలు అందిస్తున్న పలు వీడియోలు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది సత్యేందర్ కు తిహార్డ్ జైలులో ప్రత్యేక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపే జైలు సీసీటీవీ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి ఈ వీడియోల్లో సత్యేందర్ జైన్కు మసాజ్లు వివిధ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కనిపిస్తోంది కాళ్లకు నూనె రాసి మర్దనా చేస్తున్నట్లు వీడియోలు బహిర్గతమయ్యాయి thank mm -hmm. you తేదీల్లో కు బాడీ మసాజ్లు కాళ్లకు మర్దన తలకు మర్దన చేసినట్లు వీడియోలో స్పష్టమవుతోంది సత్యేందర్ ఉంటున్న జైలు గదిలో బిస్లరీ వాటర్ బాటిళ్లు టీవీ వంటి వీఐపీ సదుపాయాలు కల్పించినట్లు సీసీటీవీ వీడియోల్లో తెలుస్తోంది నలుగురు ఐదుగురు వ్యక్తులు కూడా జైలు గదిలో సత్యేందర్ జైన్తో మాట్లాడుతున్నట్లు వీడియోలో రికార్డు అయింది మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యేందర్ జైన్ ఈ ఏడాది మే ముప్పైన అయ్యారు రెండు వేల పదిహేడులో సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఆయన్ను అరెస్టు చేసింది సత్యేందర్కు జైలులో వీఐపీ మర్యాదలు చేస్తున్నారనే ఆరోపణలు రాగా దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను కోర్టుకు ఈడీ అందించింది ఇవే ఆరోపణలపై తీహార్డ్ జైలు సూపరింటెండెంట్ ఇటీవలే సస్పెన్షన్కు గురయ్యారు సత్యేందర్ జైన్ కు కల్పిస్తున్న సౌకర్యాలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది జైలు సీసీటీవీ వీడియోలపై స్పందించిన కమలం పార్టీ ఆప్ నేతలకు రాచమర్యాదలు అందుతున్నాయని ధ్వజమెత్తింది జైల్లో రాచమర్యాదలను కేజ్రీవాల్ సమర్థిస్తారా అని ప్రశ్నించిన భాజపా సత్యేందర్ను మంత్రి పదవి నుంచి బత్రఫ్ చేస్తారా అని అడిగింది ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ నిజస్వరూపమని ఎద్దేవా చేసింది భాజపా విమర్శలను తిప్పుకొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇదంతా కాషాయ పార్టీ ఎత్తుగడా అని కొట్టిపారేసింది జైలులో సత్యేందర్ గాయపడటంతో చికిత్స అందిస్తున్నారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియా తెలిపారు దేశంలోని తొలి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్ లోని హెల్లంగి ప్రాంతంలో నిర్మించిన ఈ డోనిపోలో విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు దీంతో అరుణాచల్ ప్రదేశ్ లో తొలి ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిది నవంబర్లో మోదీ ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయగా సుమారు ఆరు వందల నలభై ఐదు కోట్లతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించింది ఇందులో ఎనిమిది చెక్ ఇన్ కౌంటర్లతో పాటు వెయిటింగ్ హాల్లను ఏర్పాటు చేశారు మొత్తం నాలుగు వేల ఒక వంద చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన డోనీ పోలో విమానాశ్రయంలో రెండు వేల మూడు వందల మీటర్ల పొడవైన రన్వేను నిర్మించారు దీనిపై బోయింగ్ ఏడు వందల నలభై ఏడు లాంటి భారీ విమానాలను సులభంగా ల్యాండింగ్ టేకాఫ్ చేయవచ్చని అధికారులు వివరించారు దీంతో పాటు పశ్చిమ కమెంగ్ జిల్లాలో నిర్మించిన ఆరు వందల కిలోవాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేశారు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టు పశ్చిమ కమెంగ్ జిల్లాలో ఎనభై కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది దీని ద్వారా అరుణాచల్ ప్రదేశ్ ను విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారి జాతీయ గ్రిడ్కు ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లా కనగాలపల్లి మండలం పర్వతదేవరపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు మృతి చెందారు వరంగల్ కు చెందిన సాఫ్ట్వేర్ దంపతులు రమ్య గోపీనాథ్లు తమ పిల్లలు సాహిత్ హాసినితో పాటు బంధువుతో కలిసి బెంగళూరు నుంచి కారులో హైదరాబాద్ వస్తున్నారు వేగంగా వస్తున్న కారు టైరు పగిలి డివైడర్ ను ఢీకొంది ఈ దుర్ఘటనలో రమ్య గోపినాథ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఇద్దరు చిన్నారులు సాహిత్ హాసిని బంధువు తారకేశ్వరి తీవ్రంగా గాయపడ్డారు ముగ్గురిని హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బంధువు తారకేశ్వరి చికిత్స పొందుతూ మృతి చెందారు పిల్లల పరిస్థితి విషమించగా వైద్యులు వారిని ఐసీయూకి తరలించారు ఏడాది వయసు ఉన్న హాసిని పుట్టినరోజు ఉండటంతో బెంగళూరు నుంచి వరంగల్కి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో రై రైమ్ అంటూ కార్లు దూసుకెళ్లనున్నాయి ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో భాగంగా ఇవాళ రేపు రెండు రోజుల పాటు ఇండియన్ రేసింగ్ లీగ్ జరగనుంది సాయంత్రం నాలుగు గంటల నుంచి నలభై ఐదు నిమిషాల పాటు రేసింగ్ జరగనుంది ఇందుకు సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కార్తీక్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు హైదరాబాద్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ కు హుస్సేన్ సాగర్ తీరం సిద్ధమైందని చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు హుస్సేన్ సాగర్ తీరం వద్ద ఉన్నాం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ రోజు ఇక్కడి నుంచి మనం మనం ఉన్నటువంటి ఈ ప్లేస్ నుంచి ఐమాక్స్ పక్కన ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభం కాబోతుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి మనం ఆ విజువల్స్ లో కూడా వాటిని చూడొచ్చు ప్రత్యక్షంగా ఇక్కడ ఉదయం నుంచే కూడా రేసింగ్ లో పాల్గొన్నటువంటి రేసుకు రేసింగ్ కు ఉపయోగించేటువంటి కార్లన్నీ కూడా సిద్ధం చేశారు కార్లన్నీ కూడా మరమ్మత్తులు పూర్తి చేసి ఫ్యూయల్ తో పాటు కార్లన్నీ కూడా రెడీ చేస్తున్నట్టుగా మనం ఆ విజువల్స్ లో కూడా చూడొచ్చు కారు ఎట్లా ఎట్లా ఒక్కొక్క మొత్తం ఇక్కడ ఈ రోజు ఆరు బృందాలు ఈ ఇండియన్ రేసింగ్ లీగ్ లో పాల్గొనబోతున్నాయి ఆరు బృందాలు ఆరు బృందాల్లో ఒక్కొక్క బృందంలో రెండు కార్లు రెండు కార్లు మొత్తం పన్నెండు కార్లు ఈ రోజు ఈ ఇండియన్ రేసింగ్ లీగ్ లో పాల్గొనబోతున్నారు దీంట్లో ఒక్కొక్క కార్లో ఒక్కొక్క కార్లో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు ఇద్దరు డ్రైవర్లు అట్లాగే ఒక మహిళా డ్రైవర్ కూడా మొత్తం నలుగురు మహిళా డ్రైవర్లు ఈ ఈ రోజు పాల్గొనున్న ఈ రోజు జరగనున్న ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు దానికోసం పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేశారు ప్రత్యక్షంగా మనం చూడొచ్చు ఇవన్నీ కూడా ఏర్పా ఇవన్నీ కూడా కార్లు ఏదైతే ఈ రోజు పాల్గొన్నటువంటి ఈ రోజు ఇండియన్ రేసింగ్ లో పాల్గొన్నటువంటి కార్లు మనం చూడొచ్చు ఇది బ్లాక్ బర్డ్స్ హైదరాబాద్ ఇది హైదరాబాద్ తరఫున దీన్ని ఏర్పాటు చేసిన దీన్ని ఈ కారు హైదరాబాద్ తరఫున ఈ రేసింగ్ లో పాల్గొననుంది ఇప్పటికీ అనందిత్ రెడ్డి కొండ అనంతిత్ రెడ్డి ఈ హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ మన హైదరాబాద్ యువకుడు హైదరాబాద్ యువకుడు ఈ కార్ రేస్లో ఇందులో పాల్గొనబోతున్నారు దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అంతా కూడా మార్నింగ్ ఉదయం నుంచే సిబ్బంది అంతా కూడా కార్ మరమ్మతులు కావచ్చు అట్లాగే ఫ్యూయల్ కావచ్చు అన్ని కూడా సిద్ధం చేస్తున్నట్టుగా మనం చూడవచ్చు సిద్ధం చేస్తున్నారు ఎంత కూడా ఈ ఆరు బృందాలు ఆరు ఫ్రాంచైజీలు ఆరు బృందాలు ఇక్కడ పాల్గొననున్నాయి సో దీంతో పాటుగా మనం చూడొచ్చు విజర్స్ లో కూడా అన్ని బృందాలు కూడా రెడీ అవుతున్నాయి కార్లన్నీ కూడా ఉదయం నుంచే మరమ్మతులతో పాటు కార్లన్నీ కూడా రెడీ చేస్తున్నారు ఆ సిబ్బంది ఇది మనం చూస్తున్నటువంటిది ఇప్పుడు ఈ గోవాకు సంబంధించిన ఇది వీళ్ళు ఇక్కడ కూడా ఉదయం నుంచి కూడా అన్ని రెడీ చేస్తున్నారు డ్రైవర్ ప్రత్యేకమైన సీటింగ్ కెపాసిటీ ఎందుకంటే చాలా స్పీడ్ గా వెళ్లాల్సి వస్తుంది ఈ రోజు జరిగేది పెట్రోల్ కార్లతోటి రేసింగ్ జరుగుతుంది కాబట్టి ఇది సుమారుగా ఒక్కొక్క పర్ హవర్ కి రెండు వందల నలభై కిలోమీటర్ల స్పీడ్ వరకు వెళ్లే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు అంత నిబంధన ఉంది సో డ్రైవింగ్ కు వస్తున్నటువంటి అట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రేజర్లకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు ప్రత్యేకమైన లోపల కూడా డ్రైవర్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్న విధంగా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటారు ఎందుకంటే ప్రాణాలు చాలా గాయాలవుతుంటాయి చాలా ఇబ్బందులు అవుతుంటాయి ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి సో అట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ డ్రైవింగ్ సీట్లో ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు వాళ్ళకి హెల్మెట్తో పాటు మిగతా రక్షణ చర్యలు అన్నీ కూడా ఉంచుకొని ఇందులో నుంచి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు సో ఒకవేళ ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తినా కూడా ఎందుకంటే ఇది మెయిన్ పాయింట్ ఈ ఈ రోజు జరుగుతున్నటువంటి ఇండియన్ రేసింగ్ లీగ్ లో ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది ఇక్కడ నుంచి ప్రారంభమైన తర్వాత ఈ ఐమాక్స్ మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్ నుంచి రేసింగ్ ప్రారంభమవుతుంది ఈ ప్లేసింగ్ నుంచి ఈ దగ్గర నుంచి రేసింగ్ ప్రారంభమై ఇట్లా ఎన్టీఆర్ మార్గు నుంచి ఎన్టీఆర్ మార్గు అట్లాగే లుంబిని పార్క్ అపోజిట్ లో ఉన్నటువంటి అక్కడ యూటర్న్ తీసుకొని పాత సెక్రటరేట్ సెక్రటరేట్ ఉన్నది అక్కడ ఆ సెక్రటరేట్ దగ్గర యూటర్న్ తీసుకొని మళ్ళీ క్రమంగా ఇక్కడ నుంచి ఎన్టీఆర్ మార్గు నుంచి ఎన్టీఆర్ లోపల నుంచి ఎన్టీఆర్ పార్క్ లోపల నుంచి ఇటు ప్యారడైజ్ నుంచి ఇటు మళ్ళీ ఐమాక్స్ ముందు నుంచి ఇక్కడికి చేరుకుంటుంది సో ఈ సర్క్యూట్ ఉంటుంది ఈ సర్క్యూట్ లో ఈ కార్ రేసింగ్ అనేది ఉంటుంది ఈ కార్ రేసింగ్ ప్రధాన కార్ రేసింగ్ నాలుగు గంటలకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు మూడు గంటల సమయం నుంచి క్వాలిఫి క్వాలిఫైయింగ్ రేస్ ఉంటుంది మూడు గంటలకు ఆ మూడు గంటల క్వాలిఫయింగ్ రేసులో మూడు గంటల పది నిమిషాలకు ఈ క్వాలిఫైయింగ్ రేస్ ఇక్కడ ప్రారంభం కాబోతుంది ఆ క్వాలిఫయింగ్ రేస్లో ఎవరు ముందు వరుసలో ఉండాలి ఎవరు ఏ కారు ముందు వరుసలో ఉండాలనేది ఆ క్వాలిఫైయింగ్ రేసును బట్టి తర్వాత నిర్ణయం తీసుకుంటారు ఆ తర్వాత నాలుగు గంటలకు అఫీషియల్గా రేసు ప్రారంభం కాబోతుంది నలభై ఐదు నిమిషాల పాటు ఈ అఫీషియల్ రేసు ఉండబోతోంది ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్టుగా మనకు అధికారులు చెబుతున్నారు ఈ రోజు ప్రారంభం కావ ఈరోజు మొత్తం ఏడు వేల ఐదు వందల మంది వరకు ఈరోజు ఏ రోజు ఏడు వేల ఐదు వందల మంది వరకు వీక్షించేలా గ్యాలరీ ఏర్పాటు చేశారు అయితే ఉదయం కూడా కొంచెం ఉదయం నుంచి కూడా ఇటు వీక్షించేందుకు ఏదైతే కార్ రేస్ను వీక్షించేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు అక్కడక్కడ కొంచెం ఎందుకంటే బుక్ మై షో నుంచి బుక్ చేసుకున్న వాళ్ళకు క్యూఆర్ కోడ్ స్కాన్ కాలే అని కొన్ని ఇబ్బందులు అయ్యాయి కానీ ఇప్పుడు ఇప్పటికే అది కూడా క్లియర్ అయ్యి లోపలికి కూడా అభిమానులు అంతా కూడా లోపలికి చేరుకు చేరుకుంటున్నారు ప్రధాన రేసింగ్ లీగ్ లో ఇక్కడికి ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇటు హుస్సేన్ సాగర్ కావచ్చు అట్లాగే ఎన్టీఆర్ మార్క్ కావచ్చు అట్లాగే ఖైరతబాద్ చౌర ఈ పరిధి అంతా కూడా ట్రాఫిక్ డైవర్షన్ చర్యలు చేపట్టారు గత మూడు రోజుల నుంచి కూడా చెప్పారు రేపటి వరకు కూడా ఈ డైవర్షన్ అమల్లో ఉంటుంది రేపటి వరకు కూడా ఇది అమల్లో ఉంటుందని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది సో ఓవరాల్ గా మనం చూడొచ్చు యాక్చువల్గా మధ్యాహ్నం ఒకటి గంటలకే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్ అంతా కూడా ట్రాఫిక్ ఇదంతా కూడా ట్రయల్ నిర్వహించినటువంటి ప్లేస్ ఈ మధ్యాహ్నం ఒకటి గంటలకే ఇదంతా కూడా పోలీసులు కానీ ఇటు నిర్వాహకులు కానీ ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వాహకులు ఇదంతా ఆధీనంలోకి తీసుకుంటామని చెప్పారు కానీ కొన్ని కెమెరాలు కెమెరాలు ఏర్పాటు చేయడంలో కావచ్చు కొన్ని అక్కడక్కడ ఇంకా కూడా ఇంకా కూడా రోడ్డు అంతా కూడా పనులంతా కూడా పూర్తి మన మనం విజువల్స్లో కూడా చూడవచ్చు ఇంకా పనులు కొన్ని అక్కడక్కడ ఇంకా పనులు కూడా చేస్తూనే ఉన్నారు పక్కన ప్రధానంగా ఇదంతా కూడా ట్రాక్ రెండు పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ రెండు నుంచి రెండు ఏడు రెండు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఈ రోడ్ అంతా కూడా ఎవరిని అలౌ చేయకుండా పక్కన ఇట్లా భారీ కేడ్స్ ఏర్పాటు చేశారు సో కొన్ని కొన్ని పనులు పెండింగ్ ఇంకా డిలే కావడంతో కొన్ని పనులు ఇంకా లేట్ కావడంతో కాసేపు అంటే మూడు గంటలకు ఈ క్వాలిఫికే క్వాలిఫైయింగ్ రౌండ్ ప్రారంభం కానున్నట్టుగా మనకు ఇక్కడ అందుతున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది ఇంకా కూడా అంటే ఈ ఇట్లా నుంచి ఇట్లా ముందుకు వచ్చి ఈ రేసింగ్ అనేది ఇట్లా సాగుతుంది మన విజువల్స్ లో చూడొచ్చు ఆ టైర్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు కరువు మొత్తం ఇక్కడ పద్దెనిమిది కరువులు ఏర్పాటు చేశారు ప్రధానంగా ఇది ఫార్ములా ఈ ఫార్ములా త్రీ ఈలో లో అంటే ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో లెవెన్త్ నాడు నిర్వహించేది ప్రధాన ఫార్ములా కార్ రేసింగ్ దానికి టెస్ట్ రైడ్ లో భాగంగా దానికి సన్నద్ధ లో భాగంగా ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి రేసు ఈ రోజుతో పాటు ఫిబ్రవరి డిసెంబర్ లో పది పదకొండు తేదీలో కూడా ఇక్కడ రేసింగ్ ఈ పెట్రోల్ కార్ రేసింగ్ ఉంటుంది ఇండియన్ రేసింగ్ లీగు దానికి సన్నద్దంలో భాగంగా ఈ రేసింగ్ ఉంటుంది మనం అక్కడ చూస్తున్నటువంటి ఆ టైర్స్ అన్ని కూడా ఎందుకంటే చాలా కార్లు చాలా స్పీడ్గా వస్తుంటాయి చాలా హెవీగా స్పీడ్గా వస్తుంటాయి సుమారు రెండు వందల నలభై కిలోమీటర్ల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అంటే నిబంధనలు చెబుతున్నాయి సో అక్కడ వచ్చినా కూడా ఎలాంటి కార్లు ఇబ్బంది కాకుండా ఉండేందుకు ఎలాంటి ప్రమాదాలను గురి కాకుండా ఉండేందుకు పక్కన ఉన్నటువంటి మొత్తం పద్దెనిమిది యూటర్ల దగ్గర అంటే పద్దెనిమిది మూల దగ్గర ఇట్లాంటి టైర్లు ఏర్పాటు చేశారు పాత టైర్లు ఒకవేళ తా ఒకవేళ ఒకవేళ కారు కూడా సైడ్లకు ఆ స్పీడ్లో సైడ్లకైనా కూడా వాటికి ఢీకొంటుంది కానీ ఎట్లాంటి అదే గోడకు కానీ అట్లాంటి వేరే దానికి ఢీకొట్టే కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి టైర్లను ఏర్పాటు చేస్తున్నారు ఇట్లాంటి టైర్లను మొత్తం పద్దెనిమిది చోట్ల ఏర్పాటు చేశారు దీనికి ఇంకా కూడా ఈ పనులు ఇంకా కూడా కొనసాగుతున్నాయి సో ఈ పనులన్నీ డిలే తోనే కొంచెం ఆలస్యంగా క్వాలిఫై మ్యాచ్ క్వాలిఫైయింగ్ రేసింగ్ ప్రారంభం కాబోతున్నట్టు క్వాలిఫైయింగ్ రేసింగ్ ఉంటుందని చెప్పి మనకు అధికారులు చెప్తున్నారు చూడొచ్చు ఇంకా కూడా పనులు కొంచెం మందకోడిగా సాగుతున్నట్లు చెప్పు పోలీసులు కూడా పగడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఏసీపీ కానీ డీసీపీ కానీ తర్వాత సీఎల్ కానీ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే ఈ రేసింగ్ అనేది ఇండియన్ వైస్ గా ఉన్నటువంటి రేసింగ్ ఈ రోజు పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు ఎవరికి కూడా లోపలికి పాసులు ఉన్న వాళ్ళను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు మిగతా వాళ్ళు ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు ప్రజెంట్ ఎవరైతే టికెట్లు తీసుకున్నారో అట్లాగే ఎవరైతే పాసులు తీసుకున్నారో వాళ్ళను మాత్రమే లోపలి లోపలికి అనుమతిస్తున్నారు మిగతా వాళ్ళు ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకుంటున్నారు అట్లాగే మనం చూడొచ్చు ఇప్పటికే ఆ ఇటు మనం చూడొచ్చు ఇప్పటికే అభిమానులు కూడా చాలా ఉదయం నుంచే తరలి వస్తున్నారు ఉదయం నుంచే అభిమానులంతా కూడా ఈ పరిధిలోకి ఎక్కడైతే రేసింగ్ జరుగుతుందో ఈ పరిధిలోకి ఉదయం నుంచే వచ్చి వీక్షించేందుకు రెడీగా ఉన్నట్టుగా మనకు చెప్పుకోవచ్చు వాళ్ళందరినీ కూడా చూడొచ్చు మనం ఉదయం నుంచే పెద్ద ఎత్తున కూడా బారులు తీరుతున్నారు అభిమానులు ఇంకా ముందుకు ఎందుకంటే ఈ ఫార్ములా ఈ రేస్ సుమారుగా ఏడు వేల నర వరకు అంటే ఏడు వేల ఐదు వందల మంది కూర్చునే విధంగా టికెట్లు విక్రయించినట్టుగా మనకు నిర్వాహకులు చెప్తున్నారు సో వాళ్ళందరి కోసం పగడ్బందీ చర్యలు చేపట్టారు కానీ ఇక్కడ ఎందుకంటే ఎండ ఎండ ఉంది అయినా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఎవరైతే టికెట్లు తీసుకున్నారో వాళ్లకు సరైన సౌకర్యాలు కనిపించడం లేదని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి మనం చూడొచ్చు ఆ ఎండలో చేర్స్ వేశారు ఇదంతా కూడా మనం కూర్చు చూడొచ్చు అభిమానులంతా అంతా కూడా ఎండలో నిరీక్షిస్తున్నారు ఉదయం ఎందుకంటే ఒకటి గంటలకు ఈ ఉదయం నుంచి ఆలోచిస్తున్నారు అభిమానులు కానీ ఒకటి గంటలకు క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఉండాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళందరూ అభిమానులు వచ్చారు కానీ చూడొచ్చు అంతా కూడా ఎండలో ఇబ్బంది పడుతున్న విజువల్స్ మనం చూడొచ్చు సో ఇట్లాంటి పరిస్థితే ఉంది ఇదంతా కూడా ఈ సరౌండింగ్స్ అంతా కూడా ఏడు వేల ఐదు వందల మంది గ్యాలరీలు ఏర్పడి చేసారు అంతమంది కూర్చునే విధంగా సో ఆ ప్లేస్ అంతా కూడా ఇట్లాంటి పరిస్థితే ఉంది కొన్ని అక్కడక్కడ ఇంకా కూడా ఈ రోడ్ వర్క్ సంబంధించి ఇంకా జరుగుతున్నాయి చిన్న చిన్న వర్క్స్ కూడా జరుగుతున్నాయి సాయంత్రం వరకు అంటే సుమారుగా మూడు గంటల వరకు క్వాలిఫైయింగ్ ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ క్వాలిఫైయింగ్ ప్రారంభం కాబోతుంది అది మనం చూసినటువంటి విఐపి గ్యాలరీ సో క్వాలిఫైయింగ్ ఫస్ట్ మూడు గంటలకు ప్రారంభం కాబోతుంది అక్కడ నుంచి దాని తర్వాత నాలుగు గంటలకు అఫీషియల్ మ్యా అఫీషియల్ రేసింగ్ అంటే ఫార్ములా ఈ అఫీషియల్ రేసింగ్ సారీ ఇండియన్ రేసింగ్ లీగ్ అఫీషియల్గా గా నాలుగు గంటలకు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కాబోతుంది నాలుగు గంటల నుంచి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ రేసింగ్ ఉండబోతుంది అయితే అందులో వచ్చినటువంటి ఎలాంటి ఇప్పుడు వెహికల్స్ రన్ అవుతున్నప్పుడు కానీ టైర్ మార్చుకోవడానికి కానీ ఇట్లాంటి ఏమైనా అర్జెంట్ ఏమైనా ఎమర్జెన్సీ అవసరం పడిన నిమిత్తం కానీ ఇక్కడ వాళ్ళను వాళ్ళకు ప్రత్యేకమైన గ్యారేజ్లు ఏర్పాటు చేశారు ఆ గ్యారేజ్ లో సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు ఇటు మెడికల్ ఎమర్జెన్సీ కానీ మెడికల్ సిబ్బంది కూడా పద్దెనిమిది కూడలు మనం చెప్పుకున్నటువంటి పద్దెనిమిది కూడల దగ్గర కూడా మెడికల్ బృందాలను ఏర్పాటు చేస్తారు అంబులెన్స్ ఏర్పాటు చేశారు అక్కడక్కడ చిన్న చికిత్సలు అయితే ఎమర్జెన్సీగా అక్కడికక్కడ చికిత్సలు కూడా చేసే విధంగా ప్రతి దగ్గర కూడా డాక్టర్లు వైద్య సిబ్బందిని అట్లాగే అక్కడ మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంచారు అంబులెన్స్ కూడా సుమారుగా పది వరకు అంబులెన్స్లు పెట్టినట్టుగా మన సమాచారం అంటే ఎక్కడైనా ఎమర్జెన్సీగా ఎందుకంటే ఈ కార్ రేసింగ్ కాబట్టి ఏమైనా ప్రమాదాలు చోటు చేసుకుంటే వెంటనే దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్ కానీ తీసుకెళ్లే విధంగా ప్రత్యేకమైన చర్యలు ఏర్పాటు చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పరామర్శించేందుకు తెరాస నేతలు ఆమె ఇంటికి వస్తున్నారు ధర్మపురి అరవింద్ వ్యాఖ్యల్ని తప్పుపట్టిన నేతలు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు గవర్నర్ ఈ విషయంపై దృష్టి సారించాలన్న నేతలు ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేశారు ఎలా అంటే వీళ్ళు చేసేటువంటి భాష కానీ వాడుతున్నటువంటి భాష కానీ చూస్తా ఉంటే సామాన్య కార్యకర్తలు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు ఎందుకు మేము ఓపికతో ఉండాలి మేము ఉద్యమం చేసి వచ్చాం ఉద్యమంలో పోరాటం చేసినాం పోరాటం ద్వారా వచ్చిన వాళ్ళం పోరాటం ద్వారా వచ్చిన వాళ్ళని మమ్మల్ని ఎందుకు అనగబెడుతున్నారో మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారని చెప్పి ఎంతో ఆవేశంతో ఉన్నటువంటి దేశ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలలో ఈరోజు మొత్తం ఉడికి ఉడికి పోతూ ఉన్నారు అందరు కూడా మేము ఎందుకు మమ్మల్ని ఆపుతున్నారని చెప్పి అంటారు ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎలాంటి అవచరీటువంటి సంఘటన జరగొద్దు ప్రశాంతమైనటువంటి ఈ రాష్ట్రంలో దేశ విదేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నటువంటి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి గారేమో ఒక మంచి ఉద్దేశంతో ముందుకు పోతా ఉంటే ఒక అభివృద్ధి నిరోధకుల్లాగా వీళ్ళు మాట్లాడేటువంటి భాష కానీ ఈ రోజు కలువ కలుపు కవిత గారి మీద చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా అన్కండిషనల్ గా మీరు వెనుక తీసుకోవాలి నీతివంతమైన రాజకీయాలు చేయలేక సరియైన రాజకీయాలు చేయలేక కేసీఆర్ గారిని రాజకీయంగా తట్టుకునే దమ్ము ధైర్యం ఇలా నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఇలా తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులకు కానీ లేక అడ్డదారిన ఇలా తెలంగాణలో చిచ్చు పెట్టాలని తెలంగాణలో ఎనిమిది సంవత్సరాల ఎక్కడ కర్ఫ్యూలు లేకుండా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఇలా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఇలా పచ్చగా ఉన్న తెలంగాణలో ఆకుపచ్చ తెలంగాణలో ఇలా నెత్తురు మరకలు అంటాలని చెప్పి ఇలా కర్ఫీ పెట్టాలని చెప్పి అల్లర్లు సృష్టించాలని చెప్పి ఎక్కడికక్కడికి విధ్వంసమైన ప్లాన్లు చేసుకుంటూ ముందు పోతున్నారు ఇప్పటికైనా ధర్మపురి అరవింద్ గారు తన ప్రవర్తన మార్చుకొని ఇప్పటి వరకు మాట్లాడిన మాటల మీద కల్కుంట్ల కవిత గారికి క్షమా బహిరంగ క్షమాపణ చెప్పమని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం ఇవాళ యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో కవిత గారి పైన అసభ్యకరంగా మాట్లాడినప్పుడు ఇదే గవర్నర్ గారికి కనిపించలేదా వినిపించాలని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం గవర్నర్ గారు పక్ష నిష్పక్షపాతంగా వివరించాలి తప్ప ఇట్లా ఒక పాటికి కొమ్ముగాసినట్టుగా ఉండడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం భవన్లో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సమావేశమైంది పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎల్పి నేత భట్టు విక్రమార్క నాయకులు శ్రీధర్ బాబు షబ్బీర్ అలీ కోదండరెడ్డి అన్వేష్ రెడ్డి మల్లు రవితో పాటు మరికొందరు ఈ భేటీకి హాజరయ్యారు సాయంత్రం జరగనున్న జూమ్ మీటింగ్ లో చర్చించాల్సిన ఎజెండా అంశాలపై ఈ సందర్భంగా వారు చర్చిస్తున్నారు మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు భారత్ జోడో యాత్ర ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి తెలంగాణ వెనుకబాటుకు కారణమైన ఆంధ్ర పాలకులను పంపించామని ప్రత్యేక రాష్ట్రంలోనూ అదే పరిస్థితి నెలకొంటే ఎవరిని బద్నాం చేస్తామని కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పొన్నం హాజరయ్యారు ఇందిరా వాజ్పేయి లాంటివారు ప్రతిపక్షం ఉండాలని కోరుకునేవారని ఇప్పుడున్న పాలకులు ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారని విమర్శించారు ఇదే తీరుగా కాంగ్రెస్ వ్యవహరించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదన్నారు ఇందిరాగాంధీ గారు కావచ్చు లేకపోతే వాజ్పేయింటే కూడా బలమైన ప్రతిపక్షం ఉంటే అధికారంలో వాళ్ళని చక్కగా పనిచేయగలుగుతాం అనుకోండి కానీ మేము ప్రతిపక్షమే ఉండొద్దు అన్నట్టుగా అరిగొచ్చాడే ఉండొద్దు అన్నట్టుగా మా ఇష్ట వచ్చాడు చేస్తామన్నట్టుగా ఉంటే ఇది ప్రజాస్వామ్యంలో నడవదు బాబు అని చెప్పడానికి ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం మేము చట్టాన్ని గౌరవించడంలో శాసనాలను గౌరవించడంలో కాంగ్రెస్ పార్టీ అనే ప్రజాస్వామ్యాన్ని విశ్వసించేటువంటి పార్టీగా న్యాయం తీసుకోవడానికి కూడా అనుమతి చేయని ఉంటే కోర్టు నుంచి అనుమతి తీసుకొని వచ్చినాం మన తెలంగాణకు అన్యాయం చేస్తున్నానే తెలంగాణ తెచ్చి కొట్టాడుకున్నాం తెలంగాణ తెచ్చుకునే న్యాయం జరగాల కదా మన పేరు మీద పేల మన పరిస్థితి కావద్దు కదా ఆనాడు వాడు ఆంధ్ర చేస్తున్నాడు చేస్తున్నాడు అన్నాం ఇవాళ నిలయే పరిపాలించుకుంటూ కూడా మన సమస్యలు పరిష్కారం కాకపోతే ఇవాళ పదనాన్ని చేస్తామని అడుగుతా ఉన్నాం ఇవాళ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అత్యాధునిక వసతులతో నిర్మించనున్న నూతన బాలుర వసతి గృహానికి మంత్రులు సబితాయింద్రారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేశారు ముప్పై తొమ్మిదిన్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రెండు పాయింట్ ఏడు ఆరు ఎకరాల్లో ఈ వసతి గృహాన్ని నిర్మిస్తున్నారు ఐదు వందల మంది విద్యార్థులకు వసతి కల్పించే విధంగా మూడు అంతస్తుల్లో దీన్ని నిర్మిస్తున్నారు ఓయూలో ఇప్పటి వరకు ఇరవై నాలుగు హాస్టళ్లుండగా బాలురకు తక్కువ వసతి గృహాలుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ నేపథ్యంలోనే నూతన వసతి గృహ నిర్మాణానికి అధికారులు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడంతో హాస్టల్ నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయాన్ని అధికారులు నేడు మూసివేయనున్నారు శీతాకాలం దృష్ట్యా సాయంత్రం మూడున్నర గంటల నుంచి దేవాలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ తెలిపారు ఫలితంగా భక్తులను దర్శనానికి అనుమతించబోమని స్పష్టం చేశారు హిమాలయ పర్వతాల్లో కొలువుతిన బద్రీనాథ్ ఆలయం ప్రతి ఏటా శీతాకాలంలో పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది దానికి తోడు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోనుండటంతో ఏటా ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది శీతాకాలం పోయిన తర్వాత తిరిగి మేలో ఆలయం తెరుచుకోనుందని ఆలయ వర్గాలు తెలిపాయి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతా పునరుద్ధిస్తారా లేదా అన్న ప్రశ్నలకు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ తెరదించారు ట్రంప్ను మళ్లీ ట్విట్టర్లోకి తీసుకోవాలా వద్దా అనే దానిపై ట్విట్టర్లో ఓటింగ్ నిర్వహించారు విద్వేష వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు తాజాగా మస్క్ వెల్లడించారు ఈ సందర్భంగా ట్రంప్ ఖాతా పునరుద్దరణపై ప్రస్తావించిన ఎలాన్ మస్క్ ఇప్పటికే కొందరి ఖాతాలు పునరుద్దరించామని ట్రంప్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు దీంతో ట్రంప్ను ట్విట్టర్లోకి తిరిగి తీసుకోవాలా వద్దా అన్న దానిపై పోలింగ్ ప్రారంభించిన ఆయన ప్రజల నిర్ణయమే దేవుడి నిర్ణయంగా భావిస్తానని చెప్పారు రెండు వేల ఇరవై ఒకటి క్యాపిటల్ హిల్ పై దాడి సందర్భంగా ట్రంప్ ఖాతాపై ట్విట్టర్ శాశ్వత నిషేధం విధించారు అయితే తన ట్విట్టర్ ఖాతాపై నిషేధాన్ని ఎత్తివేసినా అందులో చేరనని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు వరుసగా నిర్వహిస్తున్న ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలపై ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్పందించారు తమ దేశం మరో అత్యాధునిక ఆయుధాన్ని కలిగి ఉందని ఉత్తర కొరియా అధ్యక్షుడు పేర్కొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది ఇటీవల నిర్వహించిన ఖండాంతర బ్యాలిస్టిక్ పరీక్షలపై మాట్లాడిన కిమ్ అమెరికా దాన్ని మిత్రపక్షాలు చేస్తున్న రెచ్చగొట్టే చర్యలు వారి వినాశనానికే దారి తీస్తాయని గట్టిగా హెచ్చరించారు అయితే శుక్రవారం నిర్వహించిన పరీక్షలను భార్య రిసోల్ జూతో పాటు కుమార్తెతో కలిసి పరిశీలించినట్లు ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ దీంతో కిమ్ తొలిసారి బాహ్య ప్రపంచానికి తెలిసింది అయితే కిమ్ కు ఎంతమంది పిల్లలు అనే విషయం ఇప్పటికీ తెలియదు కిమ్ కు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు అని దక్షిణ కొరియా మీడియా తెలిపింది మధ్యప్రదేశ్లో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రాజ్గఢ్ జిల్లా ఆసుపత్రిలో ఓ ఆవు ప్రవేశించింది అత్యవసర చికిత్స అందించే ఐసీయూ వార్డులోకి దూరిన ఆవు యథేచ్ఛగా తిరిగింది ఐసీయూ వార్డులో ఆవు కలియ తిరుగుతున్న దృశ్యాలను అక్కడ ఉన్న రోగుల బంధువులు వీడియో తీశారు ఆవు ఆసుపత్రిలోకి రావడంతో రోగులతో పాటు వారి సహాయకులు భయాందోళనకు గురయ్యారు